సీజన్ 1 సీజన్ 2తో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ 3 వివాదాలకు కేరాఫ్ గా మారింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో పై సినీ నిర్మాత కేత్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. అశ్లీలంగా దుస్తులు వేసుకుంటున్నారని, డబుల్ మీనింగ్ పదాలతో మాట్లాడుతున్నారని, సినిమాలాగా ప్రతి ఎపిసోడ్ ను సెన్సార్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిల్ దాఖలు చేయడంతో రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలని కూడా కోరారు. సీజన్ 1 సీజన్ 2తో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ 3 వివాదాలకు కేరాఫ్ గా మారింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో పై సినీ నిర్మాత కేత్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అశ్లీలంగా దుస్తులు వేసుకుంటున్నారని, డబుల్ మీనింగ్ పదాలతో మాట్లాడుతున్నారని, సినిమాలాగా ప్రతి ఎపిసోడ్ ను సెన్సార్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిల్ దాఖలు చేయడంతో రాత్రి 11 గంటల తరువాత ప్రసారం చేయాలని కూడా వారు కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ప్రస్తుతం బిగ్ బాస్ షోపై పిల్ కూడా దాఖలైనట్లు తెలుస్తుంది, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బిగ్ బాస్ షోకి సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా 2-3 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా అందడం జరిగింది. అయితే ఈరోజు హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ షోకి సంబంధించి ఏదైతే ప్రసారం చేయడం జరుగుతుందో ఆ షోని కూడా 11 గంటల తర్వాత ప్రసారం చేయాలి. అదేవిధంగా ఒక సినిమా తీసిన తర్వాత రిలీజ్ సమయంలో దాంట్లో ఉన్నటువంటి దృశ్యాలు, అదేవిధంగా అశ్లీల దృశ్యాలు లాంటివి, వల్గర్ లాంగ్వేజ్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సినిమాలో ఉన్నట్లయితే దానికి సంబంధించిన నిబంధనలు సినిమా తీసినప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయి, ఈ బిగ్ బాస్ షోకి కూడా అదే విధంగా వర్తించే విధంగా షోని ప్రసారం చేయాలని చెప్పేసి కూడా దీంట్లో ముఖ్యంగా ఈ బిల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి 10 మందిని కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా నటుడు నాగార్జునతో పాటు అదేవిధంగా ఎండమోల్ సెంట్రల్, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోమ్ సెక్రటరీని, జిల్లా కలెక్టర్ని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని, సిటీ కమిషనర్, వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా గత 2-3 రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలు, బిగ్ బాస్ షోలో కొన్ని మహిళల పట్ల, మిగతా వాళ్ళు నటులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది, ఫోన్లో కూడా వల్గర్గా మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించి పూర్తి విచారణ జరిపి ఎవరైతే దీంట్లో నిజంగా నిజానిజాలు తెలుసండి, అదేవిధంగా ఒకవేళ ఈ విధంగా జరిగినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి మరికాసేపు లో విచారణ జరుగుతుంది. దీనిపైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ రాఘవ. ఇక మిగిలిన అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.